హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్. ఇవాళ వీడియో ఏంటంటే, డిష్ వాషర్లో గిన్నెలు ఎంతవరకు శుభ్రంగా ఉంటాయి అనే విషయాన్ని మీకు నేనైతే ఈ వీడియో క్లియర్ చేయబోతున్నానండి. నేనైతే రెగ్యులర్గా డిష్ వాషర్ యూజ్ చేస్తాను. మా యుటెన్సిల్స్ అయితే చాలా క్లీన్గా ఉంటున్నాయి. చాలామందికి అపోహ ఉంటుంది, డిష్ వాషర్లో గిన్నెలు వేస్తే శుభ్రంగా దోమవేమో అని. కానీ అలా ఏం లేదండి. ఈ వీడియో చూస్తే మీకు ఆ డౌట్ క్లియర్ అయిపోతుందన్నమాట. ఈ ఒక్క వీడియో మీకు చాలా సరిపోతుంది. ఏంటంటే, నేనైతే చాలా జిడ్డుగా గ్రీజీగా ఉన్న ఐటమ్స్ వేస్తున్నాను. ఏవి కూడా నేను లిక్విడ్ సోప్ లిక్విడ్ కానీ లేదా సోప్ వేసి వాష్ చేసి మళ్ళీ డిష్ వాషర్లో వేయడం కానీ అలా ఏమీ చేయట్లేదండి. ఇక్కడ నేను ర్యాక్స్ అనేవి చూపిస్తున్నాను. ఇదేంటంటే మనకి స్పూన్ ర్యాక్స్, స్పూన్స్, గరిటెలు పెట్టుకోవడానికి, అండ్ ఇది వచ్చేసి గ్లాసెస్ అండ్ బౌల్స్ అలాంటివి ప్లేస్ చేసుకోవాలి. అండ్ కిందది వచ్చేసరికి మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, పెద్ద పెద్ద కడాయిలు లేదా కుక్కర్స్, ప్లేట్స్ అలాంటివి కింద ర్యాక్లో పెట్టుకోవాలి. ఈ ఫ్యాన్ లాగా తిరుగుతుంది అదేంటో అనుకుంటున్నారు కదా, దానిలో ఉంచే వాటర్ స్ప్రింకిల్ అయ్యి మనకి యూటెన్సిల్స్ గిన్నెలు అనేవి క్లీన్ అవుతాయండి. ఇది కింద లోవర్ ర్యాక్ అన్నమాట. లోవర్ ర్యాక్లో ఏంటంటే మనం ప్లేట్స్ పెట్టుకుంటాము అండ్ వంట చేసుకున్న పాత్రలన్నీ కూడా పెట్టుకుంటాము. అన్నము వండుకునే పాత్ర, తర్వాత కర్రీస్ వండుకునే కడాయిలు, ఇలా కొద్దిగా వెడల్పుగా పెద్దగా ఉన్న పాత్రలు కింద. అండ్ అది కూడా కింద కూడా ఒకటి ఇచ్చారు చూడండి, అది వాటర్ స్ప్లిట్టింగ్ అన్నమాట. వీడియో క్లిప్లో నేను చూపిస్తున్న యూటెన్సిల్స్ అన్నీ కూడా నేను వాష్ చేయలేదు, జస్ట్ సింక్లో మనం తినేశాక వేసేసిన బౌల్స్ అన్నీ కూడా తీసి టబ్లో పెట్టుకున్నాను. ఇవన్నీ చాలా ఆయిలీగా గ్రీజీగా ఉన్నాయి, మీరు క్లియర్గా చూడండి. ఏంటి ఇంత నీట్గా కనబడుతున్నాయి అనుకుంటున్నారు కదా, అవి వాష్ చేసలేవండి. మా పాత్రలో నేను రెగ్యులర్గా డిష్ వాషర్లో వేస్తాను కాబట్టి ఇంత క్లీన్గా షైనీగా ఉన్నాయన్నమాట. ఇది మనం కూరగాయలు తరుక్కునే కట్టర్ బోర్డ్ అనమాట, దాన్ని కూడా నేను డిష్ వాషర్లో వేసేస్తున్నాను. అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఐటమ్స్ వేయకూడదు, అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ మెటల్స్ కూడా మనం దీంట్లో వేయకూడదు. లైక్ ఐరన్ వేయకూడదు, సిల్వర్ వేయకూడదు. నాన్ స్టిక్లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ నాన్ స్టిక్ వేస్తే కోట్ అనేది పోతుంది, నాన్ స్టిక్ కోట్. మంచి బ్రాండ్, మంచి కంపెనీవి అయితే వేసుకోవచ్చు. ప్రతి ఒక్క వస్తువుని కూడా బోర్ నుంచి డిష్ వాషర్లో ప్లేస్ చేసుకోవాలి. మాదైతే 14 ప్లేస్ సెట్టింగ్ అండి, 12 ప్లేస్, 8 ప్లేస్, 14, 16 ప్లేస్ సెట్టింగ్స్ ఉంటాయి. లైక్ వాషింగ్ మిషన్స్లో ఎలా అయితే 6 కేజీస్, 8 కేజీస్, 10 కేజీస్, 12 కేజీస్ అలా ఉంటుందో ఆ విధంగా. 12 ప్లేస్ సిట్టింగ్ అయితే 4 మెంబర్స్కి సరిపోతుంది. మాదైతే 14 ప్లేస్ సిట్టింగ్ అండి, అంటే ఒక 5 to 6 మెంబర్స్ వరకు యూస్ చేయొచ్చు. అంటే ఇంట్లో ఉన్న మనుషుల్ని బట్టి మనం డిష్ వాషర్స్ అనేవి తీసుకోవాలి. మాది చిన్న ఫ్యామిలీ, 4 మెంబర్సే కాబట్టి మాకైతే ఈ 14 ప్లేస్ సిట్టింగ్ సరిపోతుంది. అలాగే మనం నేనైతే డిష్ వాషర్లో గిన్నెలు డేలో ఒక్కసారి మాత్రమే వేస్తానండి. ఉదయం నుంచి నైట్ వరకు అలా నేను ఒక టబ్లో సైడ్కి పెట్టేసి నైట్ టైం మాత్రమే వేస్తాను. ఇప్పుడు మాత్రం వీడియో షూట్ చేయాలి కాబట్టి డే టైం ఆఫ్టర్ లంచ్ వేస్తున్నాను. బట్ నాకైతే ఆఫ్టర్ లంచ్ వేసే అవసరం ఉండదు, నేను రోజుకి ఒక్కసారి వేసుకుంటే నాకు సరిపోతుంది, ఒక ట్రిప్పే వేస్తానన్నమాట. అండ్ అన్నీ కూడా బోర్ నుంచి వేసుకోవాలి, గ్లాసెస్ కానీ అన్నీ. ఇగోండి ఇక్కడ నేను సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ అయిపోయి అనమాట, అడుగుకు వచ్చేసాయి. ఆ డబ్బాల్ని కూడా ప్లేస్ చేసుకుంటున్నాను వాష్ చేయడానికి. క్లియర్గా చూపిస్తున్నాను. ఇవి ఆల్రెడీ ఇంతకుముందు నేను ఎవ్రీ 1 మంత్కి ఒకసారి కిచెన్లో ఉన్న సామాన్లన్నీ కూడా వాష్ చేస్తానన్నమాట, డిష్ వాషర్లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఇదివరకైతే నేనే దోముకునేదాన్ని. మేము ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను డిష్ వాషర్ యూజ్ చేస్తున్నాను, అంతకుముందు నేను దోముకునేదాన్ని. కొంచెం నాకు కూడా కొద్దిగా రిలీఫ్ దొరుకుతుంది కదా అని ఈ డిష్ వాషర్లో వేసుకుంటున్నాను గిన్నెలు. అది అంత పని నేనే చేసుకోవాలండి, మాకైతే మేట్స్ అయితే ఉండరు కాబట్టి నేను ఈ డిష్ వాషర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది డిష్ వాషర్స్ అవసరమా, అవసరం లేదు, మనం చేసుకోవచ్చు అనుకుంటున్నారు కదా. ఎవరైతే ఈ డిష్ వాషర్ వేస్ట్, అసలు సరిగ్గా ఏమీ క్లీన్గా దోమదని అంటున్నారో, అలాంటి వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో వాడతారండి ఖచ్చితంగా. ఒకప్పుడు మీకు బాగా గుర్తుండే ఉంటుంది, వాషింగ్ మిషన్స్ యూజ్ చేసే వాళ్ళందరికీ కూడా అందరూ ఏమనే వాళ్ళంటే, ఈ మెషిన్ వాష్ అనేది బాగోదు, బట్టలు సరిగ్గా ఉండవు, బట్టలు క్లీన్గా రావు అని చెప్పుకునేవాళ్ళు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందండి. వాషింగ్ మిషన్ లేని ఇల్లంటూ ఎక్కడా లేదు. ఎక్కడో పల్లెటూరుల్లో అలా అయితే చెప్పలేం, కానీ ఇప్పుడు పల్లెటూర్లలో కూడా వాషింగ్ మిషన్స్ వాడుతున్నారు. ఇదే విధంగా డిష్ వాషర్స్ కూడా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరింట్లో ఉంటుందండి. లైక్ ఒక 5 ఇయర్స్ తర్వాత, 6 ఇయర్స్ తర్వాత, ఇప్పుడు మనం వాషింగ్ మిషన్స్ ఎలా యూస్ చేస్తున్నామో అందరూ డిష్ వాషర్స్ కూడా వాడతారు. అప్పటి వరకు ఈ రూమర్స్ అనేవి ఉంటాయన్నమాట. అప్పట్లో వాషింగ్ మిషన్ కోసం కూడా ఇలాగే చెప్పుకునే వాళ్ళు, ఇప్పుడు చాలామందికి అపోహ. ఈ యూజ్ చేయకుండా చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారండి,
కాబట్టి అలాంటి వాళ్ళకి డౌట్ క్లియర్ అవుతుందని నేను చిన్న వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మనమైతే డిషెస్ అన్నీ కూడా ప్లేస్ చేసుకున్నాక ఒకసారి ఫ్యాన్స్ ఇందాక చూపించాను కదా, అది ఒకసారి ఇలా రొటేట్ చేయాలండి. రొటేట్ చేస్తే ఎక్కడైనా యూటెన్సిల్స్ అడ్డు అయితే మనకు తెలుస్తుంది, ఏవి అడ్డు లేకుండా తిరగాలి. అలా తిరిగినప్పుడు వాటర్ ఈవెన్గా స్ప్లిట్ అవుతుంది. నేను ఇక్కడ డిటర్జెంట్ పౌడర్ని వాడుతున్నాను, డిష్ వాషర్ డిటర్జెంట్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. నేనైతే ఫినిష్ బ్రాండ్ యూస్ చేస్తున్నానండి. రకరకాల బ్రాండ్స్ అవైలబుల్లో ఉంటాయి, మీకు నచ్చిన బ్రాండ్ మీరు యూస్ చేయొచ్చు, కానీ ఫినిష్ బ్రాండ్ అనేది నాకు కొద్దిగా బాగా అనిపించింది. ఇంకొకటి ఫార్చ్యూన్ కూడా బాగుంది చూడండి, అంతా మొత్తం సాల్టీగా మరకలుగా, అంటే చిల్లీ పౌడర్ డబ్బాలు అవి వేసాను కదా, ఆ పౌడర్ అంతా కూడా పడిపోయింది. అండ్ నేనైతే 1:30 పెట్టుకుంటానండి. నేను ఇక్కడ ఈ ప్రాసెసింగ్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నార్మల్గా డిష్ వాషర్ ఎంతవరకు ఉపయోగము, అదొక క్లీన్గా వస్తుందా రాదా అన్న విషయాన్ని మాత్రమే మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మధ్యలో ఒకసారి ఓపెన్ చేశానండి, చూడండి ఈ విధంగా వాటర్ అంతా స్ప్రింక్లీ వేడి నీళ్ళతో గిన్నెల్ని తోముతుందన్నమాట. ఎంత హైజీన్ కదండి, అసలు వేడి నీళ్ళతో ప్రతి వస్తువు కూడా క్లీన్ అయితే చాలా హైజీన్గా ఉంటాయి వస్తువులు. అండ్ పిల్లలు వాటర్ బాటిల్స్ కూడా ప్లేస్ చేశాను, చెప్పాను కదా నేను డే టైంలో వీడియో కోసం నేను డిష్ వాషర్ని యూస్ చేస్తాను, లేదా నైట్ టైమే వేసుకుంటాను, ఫుల్ అవుతుంది. నాకు కొద్దిగా స్పేస్ ఉందని నేను వాటర్ బాటిల్స్, తర్వాత కిచెన్లో ఉన్న కొన్ని డబ్బాలను కూడా ప్లేస్ చేసుకున్నాను అన్నమాట. నేనైతే 1 hour 30 పెట్టుకున్నాను, మధ్యలో మీకు చూపించాను కదా ఆ విధంగా వేడి నీళ్ళతో తోముతుంది. అండ్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది, 1 hour 30 తర్వాత మీరు చూస్తే కాస్త పొగలు పొగల్లా వస్తున్నాయి చూడండి, వేడి నీళ్ళతో తోమింది, ఆవిరి వస్తుంది అన్నమాట. లాస్ట్ 10 అంతా కూడా మనకి గిన్నెలో ఆవిరితో మొత్తం వాటర్ అన్నీ కూడా ఇంకిపోతాయి చూడండి. ఎంత నీట్గా దోమేసిందంటే చాలా క్లీన్గా అండి, ప్రతి మూల మూలల్లో ఉన్న మురికిని కూడా తీసేస్తుంది చాలా క్లీన్గా. మనకి ఏంటంటే హ్యాండిల్స్ దగ్గర, మనం కడాయిలు కర్రీస్ వండుతున్నప్పుడు హ్యాండిల్స్ దగ్గర కింద పాట అంతా గ్రీజీగా ఉంటుంది కదా, అలాంటివి ఏవీ లేకుండా చాలా క్లీన్గా చాలా నీట్గా మనకి డిష్ వాషర్ అనేది యూటెన్సిల్స్ని క్లీన్ చేస్తుంది. నేను 1:30 పెట్టుకున్నాను కదండి, ఆ ఆప్షన్లు ఏంటంటే మనం గ్లాస్, తర్వాత స్టీలు, ప్లాస్టిక్, అన్ని విధాలుగా ఏ రకమైన మెటల్ అయినా కూడా కలిపి వాష్ చేసుకునే ప్రాసెస్ అనమాట అది. అందుకే 1:30 పెట్టుకున్నాను. లైక్ మనం వాషింగ్ మిషన్లో ఎలా అయితే మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అని పెట్టుకుంటామో ఆ విధంగా అనమాట. దీంట్లో కూడా చాలా రకాల ఉంటాయండి, చాలా రకాల్లో కూడా మనం పెట్టుకోవచ్చు. లైక్ డెలికేట్స్లో పెట్టచ్చు, తర్వాత ఓన్లీ గ్లాస్ పెట్టుకోవచ్చు, లేకపోతే హెవీ మరకలు ఉన్నవి క్లీన్ చేసుకున్న ఆప్షన్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే నేనైతే రెగ్యులర్గా 1:30 పెట్టేస్తాను, లేదు ఇంకా అసలు ఏమి అక్కర్లేదు, ఇంత 1:30 కూడా అక్కర్లేదు అన్నప్పుడు 1 hour 10 పెట్టుకుంటాను. చూడండి ఇంత క్లీన్గా ఉన్నాయి గ్లాసెస్ కానీ బౌల్స్ కానీ, ప్రతిదీ చాలా క్లీన్గా ఉంటాయండి. అసలు ఈ వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్లో వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.